వెల్కమ్ టు ఏపీ న్యూస్ లైవ్. లాక్డౌన్ రేపటితో ముగిసిపోనుంది, అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి 21 రోజుల లాక్డౌన్ రేపటితో ముగిసిపోబోతోంది. ఇప్పటికే కేంద్రం దాదాపుగా ఒక కార్యాచరణ సిద్ధం చేసింది. కాకపోతే ఇప్పటివరకు ఎవరికి ఏ పాయింట్ కూడా లీక్ కాకుండా కేంద్రం జాగ్రత్త పడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ రేపు జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగంలో మాత్రమే అసలు వివరాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే టోటల్గా మనం చూసినట్టయితే కేంద్రం ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే దాదాపు 9 నుంచి 11 రాష్ట్రాలు లాక్డౌన్ని పొడిగించాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోడీ ఏ ప్రకటన చేయనున్నారు? అంటే ఇది కేవలం రాష్ట్రాల యొక్క పరిస్థితి కాదు, దేశ భవిష్యత్తు దృష్ట్యా, దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రధాని మోడీ నిర్ణయం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా మనం గమనిస్తున్నట్లయితే, రాజధాని పరిణామాలు గమనిస్తున్నట్లయితే, కేంద్ర హోంశాఖ నుంచి ఎలాంటి పాయింట్ బయటకు రావడం లేదు. దాదాపుగా కేంద్ర హోంశాఖ గత కొన్ని రోజుల వరకు లాక్డౌన్ని పొడిగించే ప్రసక్తే లేదని చెప్తూ వస్తుంది. ఎందుకంటే కేంద్రం ఎలా ఆలోచిస్తోందంటే, దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడకూడదు అనేటువంటి రీత్యా ఆలోచిస్తుంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు ఇప్పటికే 2.8% పడిపోయింది అన్నటువంటి వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని నిలబెట్టుకోవడానికి, ఆర్థిక పరిస్థితిని నిలబెట్టుకోవడానికి, తద్వారా ప్రజలకి ఒక మంచి పాలనని, లేకపోతే సుస్థిరమైన పాలనని, లేదా భారతదేశం ఎలాంటివైనా తట్టుకొని నిలబడగలుగుతుందన్నటువంటి సంకేతాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అయితే ఢిల్లీ నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం, ఎక్కడ ఏ మీడియాలో కానీ ఎక్కడ కానీ లీక్ కానటువంటి విషయం ఏంటంటే, ఒకటి, కేంద్రం కరోనా వైరస్ బాధిత ప్రాంతాలని 3 జోన్లుగా విభజించబోతోంది. ఒకటి రెడ్ జోను, ఇంకొకటి ఆరెంజ్ జోను, ఇంకొకటి గ్రీన్ జోను. రెడ్ జోన్ అంటే టోటల్గా చాలా కరోనా వ్యాధి తీవ్రంగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఆరెంజ్ జోన్ అంటే దాదాపుగా కాస్త తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు. గ్రీన్ జోన్ అయితే టోటల్గా కరోనా వైరస్ లేనటువంటి రాష్ట్రాలు. మనం అనుకున్న మేఘాలయ లాంటి రాష్ట్రాల్లో కరోనా వైరస్ అసలు లేదు. దేశంలో ఉన్నటువంటి 70 జిల్లాల్లో కరోనా వైరస్ ప్రభావమే లేదు. అలాంటి ప్రాంతాల్లో కూడా దుకాణాలు, వాణిజ్య వ్యవహారాలని, వ్యాపారాలని, ఇతరత్ర వాటిని కట్టడి చేస్తే దేశం మరింత నష్టపోయే అవకాశం ఉందని కేంద్రం భావిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంతేకాదు, లాక్డౌన్ని నియంత్రించడం, లాక్డౌన్ని విధించడం అనేది రాష్ట్రాల యొక్క వాళ్ళకే వదిలేద్దామనేటువంటి భావన కూడా కేంద్ర హోంశాఖ కొంత కసరత్తు చేసింది. అయితే ఇలా వదిలేయడం వల్ల రాష్ట్రాలు తమ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అది ఒక, ఇది రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు, ఒక వాణిజ్య వ్యవస్థ దెబ్బతిన్నా, ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా ఆ రాష్ట్రానికే పరిమితం కాదు, మిగిలిన రాష్ట్రాలకు కూడా ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి అలా రాష్ట్రాలకు కూడా నిర్ణయాధికారం ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. ఇకపోతే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం, మనం చూస్తూనే ఉన్నాం, చాప కింద నీరులా 2 రకాల ఆదేశాలు ఇచ్చేసింది. కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి నేరుగా డీజీపీలకి ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చేసాయి. ఎక్కడా కూడా సరుకుల రవాణాను, గూడ్స్ రవాణాని ఆపవద్దు, పాసులు ఉన్నాయా లేదా అని మరీ ఇబ్బంది పెట్టవద్దు, ఒత్తిడి పెట్టవద్దు. రేపటి నుంచి దాదాపుగా గూడ్స్ రవాణా కొనసాగాల్సిందే, లారీలు రోడ్ల పైన తిరగాల్సిందే. అది ఖాళీగా తిరిగినా, సరుకుతో తిరిగినా, బుకింగ్లతో తిరిగినా, ఏం తిరిగినా సరే లారీలు రోడ్లు ఎక్కాల్సిందే అని ప్రకటించేసింది. కాకపోతే లారీల్లో ఎవరు కూడా జనాలను ఎక్కించుకోకూడదు, మనుషుల్ని ఎక్కించుకోకూడదు, కానీ సరుకు రవాణా లాంటివి అవసరమైతే ఖాళీగా అయినా తిరగవచ్చు అని ఇప్పటికే ప్రకటించేసింది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, దేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్ అయితేనేమి, ఇతరత్ర వస్తువులు అయితేనేమి ఒక చోటు నుంచి ఇంకో చోటికి రవాణా కాకపోతే దాదాపుగా సరుకుకి ఒక కృత్రిమ కొరత వచ్చే అవకాశం ఉంది, వస్తువులకు కృత్రిమ కొరత వచ్చే అవకాశం ఉంది. ఈ కృత్రిమ కొరత వచ్చినట్లయితే దాదాపుగా మళ్ళీ సరుకుల ధరలు పెరిగిపోతాయి, అది ప్రజల మీద ప్రభావం చూపుతాయి. ఇప్పటికే ప్రజలు చాలా వరకు ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారు, చేతుల్లో లిక్విడిటీ లేదు, నగదు నిల్వలు లేదు, క్యాష్ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో
సరుకుల రవాణాను కూడా ఆపడానికి లేదని ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించేసింది. ఆ మేరకు డీజీపీలు ఆదేశాలు జారీ చేశారు కూడా, లారీలు రేపటి నుంచి తిరగొచ్చని. సో దాదాపుగా సరుకు రవాణా క్లియర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అలాగే కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖకి ఉత్తరం రాసింది, మరికొంతకాలం ఈ వ్యవహారాన్ని కొనసాగిస్తే, అంటే ఆర్థిక పరమైన అంశాలని కట్టడి చేస్తే దేశం ఆర్థికంగా మరింత నష్టపోయే అవకాశం ఉంది. అందులోనూ ఇప్పుడు పంట చేతికొస్తున్నటువంటి వేళ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అయితేనేమి, అగ్రికల్చర్ హార్వెస్టింగ్ అయితేనేమి, వరి కోతలు లేకపోతే పంట కోతలు వీటన్నిటిని అనుమతించాలి, అలాగే సరుకులు ట్రాన్స్పోర్టేషన్ అనుమతించాలి, అలాగే వాణిజ్య కార్యక్రమాలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలని దాదాపుగా హింట్ ఇచ్చేసింది. ఇలా హింట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపు ప్రధాని ప్రసంగం మెజారిటీ రాష్ట్రాలు కోరిన విధంగా ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంటే ఇది ప్రధాని వెనుక ఒక 30 మంది టీం ఉన్నారు, ఆర్థికవేత్తలు, ఈ వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు, అలాగే దేశ అభివృద్ధిని నిర్వచించే కొంతమంది స్ట్రాటజిక్ ప్లానర్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఆలోచించేదే ప్రధాని నోటి వెంట వస్తుందే కానీ ఏదో రాష్ట్రాలు సొంతంగా కోరినట్లుగా ఇచ్చే అవకాశం లేదనేది మాత్రం నిజం. టోటల్గా రేపు ప్రధాని ప్రసంగంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ని, ఆక్వా ప్రొడక్షన్ని, సరుకుల రవాణాని, అలాగే చిన్న చిన్న పరిశ్రమలని, అలాగే ఈ తక్కువ సిబ్బందితో పనిచేసే కంపెనీలని, వీటన్నిటిని అనుమతించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఫార్మా ఇండస్ట్రీని, ప్యాకేజ్ ఇండస్ట్రీని, వీటన్నిటినీ అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా అనుమతిస్తే కానీ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోదు అన్నటువంటిది అటు వాణిజ్య శాఖ నుంచి, అటు వ్యవసాయ శాఖ నుంచి, అటు కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి కేంద్రానికి అందుతున్న సమాచారం. కాబట్టి ఎక్కువ కాలం కొనసాగించడానికి అసలు కేంద్రం ఇష్టం లేదు, లాక్డౌన్ని పొడిగించే ఆలోచన కేంద్రానికి లేదు. ఒకవేళ చేయాల్సి వస్తే కొన్ని పరిమితమైన రెడ్ జోన్ ప్రాంతాల్లో మాత్రమే లాక్డౌన్కి అనుమతించుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలు సూచించే అవకాశం ఉంది. ఈ విషయంలో రాష్ట్రాలు ఏం చెప్పినా చెప్పకపోయినా కేంద్రం మాత్రం దేశ ఆర్థిక ప్రయోజనాలు, దేశంలో ఉన్నటువంటి సమతుల్యత, వృద్ధి రేటు, ఇతర దేశాలతో మన వాణిజ్యం, వీటన్నిటినీ కూడా పరిశీలించుకునే అవకాశం ఉంది. కాబట్టి రేపు ప్రధాని మోడీ చేయబోయేటువంటి ప్రసంగం చాలా కీలకం కానుంది. ఆయన కొన్ని రంగాల్ని దాదాపుగా సడలించే అవకాశాలు ఉన్నాయి. పూర్తి లాక్డౌన్ అనే మాటని మరిచిపోవాల్సి ఉంటుందేమో, పాక్షికమైన లాక్డౌన్ అని ప్రకటించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్. ఇలాంటి మీడియాకి ఎక్కడికి రానటువంటి విషయాలని, ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక స్ట్రాటజిక్ ప్లాన్ గురించి మనకు అందినటువంటి సమాచారాన్ని మీ ముందుంచడం జరిగింది. కేవలం రేపు ప్రధాని మోడీ ప్రసంగం తర్వాతే వీటి మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. చూస్తూనే ఉండండి ఏపీ న్యూస్ లైవ్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.